లాలీపాప్స్ చిన్న ఇన్వర్టర్ నేండి చిన్న ఏదో చాలా చప్పగా బాగుంది పిల్లలు కూడా తినొచ్చు నెక్స్ట్ ప్రెజెంట్ సోడా ఇదంతా తినడానికి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అంటే ఇప్పుడు మనం బిగ్ బాస్ ని రివ్యూ చేసామా ఓకే ఓకే కింద చిన్న హెల్ప్ అడుగుతాను ఒక మంచి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఇద్దరు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అండి నేనైతే చాలా అంటే చాలా బాగున్నా సో ఈరోజు సండే ఈ మధ్య ప్రతి సండే కూడా నేను ఏదో ఒక పని చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట అంటే కొంచెం ఇల్లు గట్ట నీట్గా క్లీన్ చేసుకోవడానికి మనకి ఒక్కరోజు దొరుకుతుంది కదా అని ఒకప్పుడైతే సండే వస్తే అంటే తిరగడం తినడం అదే అన్నట్టు ఉండేది బట్ ఈ మధ్య కిందటి సండే అత్తమ్మ వాళ్ళు వచ్చే ముందు సండే ఈ సండే కూడా నాకు ఎందుకో ఇల్లు నీట్గా క్లీన్ చేసుకోవాలి అనిపిస్తుంది ఎందుకంటే ఇల్లు నీట్గా ఉంటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం కదా బేబీ కూడా ఉంది కాబట్టి గడిగడికి క్లీన్ చేసుకోవడం బెస్ట్ అని నాకు ఈ థాట్ వచ్చిందనమాట సో ఇప్పుడైతే మొత్తం వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసాను ఇళ్ళల్లో చాలా చాలా చెత్తగా ఉంది నెక్స్ట్ కాలికి కూడా జిడ్డు జిడ్డుగా ఉందనమాట గీతమ్మ గడిగడికి అన్నీ వంపడం అన్నీ చేయడం చేస్తుంది చాక్లెట్స్ గట్టి తిన్నీ కింద రాయడం సో వెంటనే వచ్చినా కూడా మనకి అదొకలా అనిపిస్తుంది కదా సో అదంతా క్లీన్ చేద్దామని అనుకుంటున్నా సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు కంపల్సరిగా చూసేయండి ఓకేనా మన వీడియోస్ నచ్చినట్టయితే కంపల్సరిగా ఒక లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఓకే వాషింగ్ మిషన్లో ఒక టర్న్ అయితే బట్టలు ఉన్నాయి మళ్ళీ ఇంకో టర్న్కి అయితే ఉన్నాయి తర్వాత హ్యాండ్తో వాష్ చేయవలసినవి ఉన్నాయి అనమాట అవి కూడా ఈరోజే వాష్ చేస్తాను బర్త్డే కోసం మేము వేసుకున్నాం కదా ఆ డ్రెస్సెస్ అన్నట్టు సో గీతపప్పు అయితే ఇంకా లెగలేదు నేను ఆ నైట్ మేము 1 o'clock వరకు మూవీ చూసుకున్నాం అనమాట ఆ ఎఫెక్ట్ వచ్చేసి ఇప్పుడు మార్నింగ్ 10:11 అయింది ఇప్పుడు లెగిసామనమాట అలా ఉంది అంటే మూవీ చూసుకోవడం నెక్స్ట్ ఈరోజు సండే అంటే సెలవు కదా అందుకోసం అన్నట్టు మా ఆయన అయితే మొబైల్ చేసుకుంటున్నారు నేనైతే ఫస్ట్ తుడుస్తాను అనమాట ఫాస్ట్గా తుడిచిన తర్వాత ఇల్లు క్లీన్ చేయాలి ఇల్లు ఒత్తుతాను ఈ బెలూన్స్ ఇవి ఇవి రెండే ఉన్నాయి ఈ చెమ్కీలు బెలూన్స్ ఇళ్ళల్లా జిడ్డు జిడ్డుగా ఉంది సో మీకు ఈ టిడిపై నేను చూపించలే కదా చూసి నిన్న గీతు పాపకి ఒక గిఫ్ట్ కింద ఇచ్చారనమాట బర్త్డే గిఫ్ట్ కింద బట్ చాలా అంటే చాలా బాగుంది టెడ్డీ బియర్ వచ్చేసి కదా ఏదైనా అమ్మాయిలకి టెడ్డీ బియర్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది సో ఇల్లు అయితే తుడిచిడం అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడే ఈ టైల్స్ కూడా నిన్న మేము ఒక లిక్విడ్ తెచ్చామన్నమాట లైజాల్ ఫ్లోర్ క్లీనింగ్ తాగింది సో అది వేసినాం బట్ వదలేదు క్లీన్ చేసిన అది అలాగొని అనుకుని మొత్తం గ్యాస్ పొయ్యి అంతా క్లీన్ చేసేదంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట సో ఇప్పుడు పాప కోసం పాలు వేసాను ఇది మళ్ళీ నానబెట్టాను అసలు ఈ టైల్సే పోయినట్టుగా ఉన్నాయి సో అది ఇంకా మరి వదులుతా మన చేతుల్లో ఏం లేదు ఇల్లు అయితే వస్తున్నా ఫ్రెండ్స్ ఈ బకెట్లో వచ్చేసరికి డెటాల్ అలాగే లైజాల్ ఫ్లోర్ క్లీనింగ్ అది వేసేసాను అనమాట ఇప్పుడైతే వచ్చేస్తున్నా టైం అయితే 2:30 అయింది ఫ్రెండ్స్ పని అంతా అయ్యేసరికి పావ తక్కువ 2 అలా అయ్యిందనమాట మొత్తం ఇల్లల్లా నీట్గా క్లీనింగ్ అయితే అయిపోయింది ఇప్పుడైతే చక్కగా డ్రెస్సెస్ వేసుకొని ముగ్గురం రెడీ అయిపోయి ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాం చాలా అంటే చాలా పని అనిపించింది ఈరోజు మాత్రం సో చెత్త చూడండి ఎంత వచ్చిందో సో ఇది వచ్చేసి మేమే పెట్టుకోవాలి కిందన పద నాన్న పద సో నాని ఈరోజు బాగా అలసిపోయాం కదా బాగా చేసినాం అనమాట ఇద్దరం బాత్రూములు క్లీన్ చేసుకొని మామూలుగా బాత్రూమ్స్ ఎప్పుడు క్లీన్ చేయలేదు మనం ఈ రోజు మాత్రం బాత్రూమ్స్ క్లీనింగ్ కర్షీప్ కట్టుకొని చేయాలి కదా వచ్చి నాకు ఇల్లు తుడిస్తే ఒప్పుసరికి తీరిపోయింది తుడుచుకొని ఏ బలం ఉంది పాప నువ్వు కూడా కష్టపడ్డావు కదా కళ్ళు గడు తిరిగేసిన నాకైతే ఈరోజు హాయ్ పాపా గీతు చాలా మంది అడిగారు కదా మీరు బయటికి వెళ్ళినప్పుడు గీతు పాపకి ఏ ఫుడ్ పెడతారు అని చెప్పేసి మేమేం తింటే అదే పెడతాము ఫ్రెండ్స్
ఈరోజు బయటకు వెళ్తే తను లైట్గా స్పైసీ ఎక్కువేం లేకపోతే బిర్యానీ తను కూడా తినడానికి ఇష్టపడుతుంది. అలానే చికెన్ కబాబ్స్ అవన్నీ ఉంటాయి కదా, అందులో చాలా లోపలది ఉంటుంది కదా గుదురు, లాలీపాప్స్ ఆటించాం అనుకోండి స్టార్టర్స్లో, అందు లోపల ఉన్న మెత్తగా ఉన్నది తింటుంది అన్నమాట. సో మేము అదే పెట్టేస్తాం బేబీకి. ఆల్రెడీ మిల్క్ తాగేసింది ఇందాకైతే. సో ఇప్పుడైతే వెళ్ళేసాక మాతో పాటు అది తింటుంది. ఒక్కొక్కసారి ఒకవేళ మా దగ్గర అక్కడ తినలేదు అని అంటే ఇంటికి వచ్చాక అన్నం పెట్టేసి పెడతాను. అమ్మో పురుగుల్ని చూసాడు. హాయ్ చెప్పు. సి హాయ్. ఇదే కావాలని డ్రెస్ వేయించుకొని. సో ఇప్పుడైతే మేము అధిరా రెస్టారెంట్, అధిరేనా అధిరా రెస్టారెంట్కి అయితే వచ్చాం. ఒకసారి వచ్చే ఖాళీ లేదని వెళ్ళిపోయాం కదా, సో మళ్ళీ అక్కడికే వచ్చాం అనమాట. ఫుడ్ టేస్ట్ ఈసారి లేట్గా వచ్చా, 3 అవుతుంది, 4 అవ్వలేదు. నేను బొబ్బ తాగుతావా? ఓకే ఇస్తాను ఇస్తాను. సో ఇప్పుడైతే మేము ఇలా గుర్తుపక్కకు వచ్చేసినా బాగున్నాయి. నేను ఇవి ఎలా ఉన్నాయో పార్కుల్లో కూర్చుంటాం కదా, చీరలాగా ఉన్నాయి కదా, బాగుంది ఇలా. అదేంటో ఎప్పుడు అంటే ఇక్కడ నుంచి మనం బయట నుంచి తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ తినాలి తినాలి అని అనుకుంటాం. ఈరోజు ఆ తీరుపోయిన కోరిక ఏంటని బాగా. సో లాలీపాప్స్ చిన్న ఇన్నోటర్ ఏంటి చిన్న మటన్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాం ఫ్రెండ్స్, చాలా అంటే అసలు స్పైసీ లేదు, చాలా చప్పగా బాగుంది, పిల్లలు కూడా తినొచ్చు. నెక్స్ట్ ప్రతిదీ సోడా ఇదంతా తినడానికి సింగిల్ టేక్ ఒకటి మళ్ళీ అడమ్ చేస్తే ఎక్స్పీరియన్స్. స్ట్రాబెరీ ఏదో ఫ్లేవర్ ఉంటుంది. గీత నువ్వు తిన్నావే టానిక్? అది అట్ లాస్ట్ 3:09 కల్లా మా లంచ్ అనేది ఫినిష్ అయిపోయింది అనమాట. టేస్ట్ అయితే బాగానే ఉంది, పర్లేదు. మెయిన్ బిర్యానీ వచ్చేసరికి స్పైసీ చాలా అంటే చాలా తక్కువ వచ్చేసి, ఇంకా లాలీపాప్స్ అనేవి ఇంకా 2 ఉండిపోయావు, బాసలు కట్టించుకుంటున్నా ఈవినింగ్ పనికి వస్తాయని చెప్పేసి. ఇప్పుడైతే ఇంటికి గోయింగ్. ఈ 8:37 బిల్లు ఇలా రెస్టారెంట్కి తీసుకొచ్చి నన్ను కట్టిమంటా, నువ్వు ఎందుకు తీసుకురావాలి బట్ సో 8:37 అయింది, నన్ను కట్టిమంటారు మా ఆయన కట్టద్దాం. సో ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. గీత ఏది మీ దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్నారు అనమాట వీళ్ళిద్దరు వచ్చేసరికి. గీతు సో ఇప్పుడు ఇంటికైతే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇల్లు మీకు నేను చూపిస్తే చూడండి ఎంత నీట్గా ఉంది. ఇప్పుడు కింద ఇన్ని రోజులు ఇదంతా చెమ్కీలు చెమ్కీలు ఉండేవి కదా, మొత్తం డెటాల్ వేసి నీట్గా క్లీన్ చేశాను అనమాట. కొన్ని మార్కులు వదలటం లేదు. ఈ స్టాండ్ అంతా తీసిన తర్వాత అప్పుడు ఆ లోపలంతా క్లీన్ చేయాలి. సో చూడండి నెక్స్ట్ ఆ బాల్కనీలో ఉన్న సందు కూడా కడిగేసిన. గీతమ్మ హ్యాండ్ బ్యాగ్ పోయింది, పారేయాలి. నాని మంచి స్మెల్ వచ్చింది కదా మనం ఇంట్లోకి వచ్చేసరికి, డెటాల్ వాసిన మంచిగా వచ్చింది అనమాట. ఇప్పుడు చాలా చాలా నీట్గా ఉంది. ఇప్పుడు నేలే పడుకోవాలనిపిస్తుంది. నేను 2 కష్టపడి వచ్చాను ఫ్రెండ్స్, ఇది మాత్రమే ఈరోజు. సో నిన్న ఫ్రెండ్స్ ఒక టెక్స్ట్ పోల్ అనేది పెట్టాను కదా, ఒక క్వశ్చన్కి ఆన్సర్ కావాలి మీ యొక్క సమాధానం బట్టి నేను ఇక్కడ నుంచి డైలీ వ్లాగ్స్ అనేవి షూట్ చేస్తాను, 8 కావాలని చెప్పేసి. సో చాలా అంటే చాలామంది పెట్టారనమాట, మొత్తం 5,600 ఓట్స్ అయితే వచ్చినాయి. సో నియర్లీ ఎక్కువ మంది దీనికి వేసారంటే 20 కన్నా ఎక్కువే కావాలక్క మీ వ్లాగ్స్ అని చెప్పేసి అన్నారు. ష్యూర్ అండి, ఇక్కడ నుంచి 20 కన్నా ఎక్కువే చేయడానికి నేను ట్రై చేస్తా మ్యాక్సిమం వ్లాగ్ వచ్చేసరికి కదనని.
మన ఉండాలి. సో మీ అందరి ఇష్టం బట్టే నేనైతే మీకోసం వ్లాగ్స్ అనేవి షూట్ చేస్తూ ఉంటా. సో ఇప్పుడైతే ఇంటికైతే వచ్చాం కదా, ఇంకా మేమైతే మూవీ ఏదో ఒకటి వేసుకొని చూసుకొని తర్వాత ఈవినింగ్ పార్క్కో లేకపోతే ఇంకెక్కడికి ప్లాన్ చేయాలో చూడాలి. గీతిక అయితే ఇక్కడ పాలు తాగేసింది వచ్చిన వెంటనే, అక్కడ బిర్యానీ కొంచెం తిన్నది, చిక్కీ కొంచెం తిన్నది, కచాంబరి కొంచెం తాగింది అనమాట గీతు పప్ప వచ్చేసరికి. ఇప్పుడైతే తన లాన్సర్లో ఆడుకుంటుంది, తనకి ఇష్టం అనమాట ఈ గేమ్ వచ్చేసరికి. స్పిన్ గేమ్ చూడండి ఎలా. అబ్బా గీతు 20% ఆఫర్ వచ్చిందంట, నీల్ కమల్ ఫర్నిచర్ 20% మాకు ఆఫర్ వచ్చింది, ఏదైనా కొనుక్కోవాలని. చాలా మంది ఓట్లు వేయమంటే ఓటేశారు, బట్ వీడియోకి లైక్ చేయమంటే లైక్ చేయండి. ఎందుకు లైక్ చేయట్లేదు నాకు అర్థం కాదు. అక్కడ ఓటేస్తాను అదే ఇది అనుకుంటున్నారు. నువ్వు రోజు పెడతావు కదా, 500-600 మంది ఓట్లు వేసారు, అందులో 50% అంటే 2,800 మంది అంటే నియర్లీ 3,000 మెంబర్స్ అయితే 20 మినిట్స్ కంటే ఎక్కువ చేయండి అని చెప్తున్నారు. అవును అంటే రోజు 3,000 మెంబర్స్ చూస్తారు కదా, 3,000 మెంబర్స్ మరి లైక్ చేస్తే నీ వీడియో అనేది బాగుంటుంది కదా అని నా ఒపీనియన్. అవును డైలీ వ్లాగ్స్ కి మినిమం లైక్స్ చూస్తారు, కామెంట్స్ చేస్తారు, అక్క బాగుంది అక్క అని అంటారు, బట్ లైక్స్ అయితే చేయటం లేదు. లైక్ చేయడం వల్ల ఏంటంటే మీలో ఎంత మందికి ఆ వీడియో నచ్చుతుందని చెప్పేసి తెలుస్తుంది అనమాట. నియర్లీ ఇప్పుడు డైలీ దాన్ని వీడియోస్ చూస్తా ఉంటే అరౌండ్ 50K వ్యూస్ అయితే వస్తున్నాయి. అంటే 50,000 మంది చూస్తున్నారు కానీ కనీసం ఒక 500 మంది కూడా లైక్ చేయట్లేదు అనమాట. లైక్ చేయకపోవడం వల్ల ఏంటంటే ఎంతమందికి నచ్చుతుందో మాకు అర్థం కావట్లేదు. సో టైం ఎంత కరెక్ట్గా 6 AM ఫ్రెండ్స్, వీళ్ళు ఇప్పుడు పడుకొని లేచారు అనమాట. సో కాఫీ కలుపుతున్నా, షుగర్ ప్లస్ కాఫీ పౌడర్, పాలు అయితే హెచ్చు పెడుతున్నాయి. గీతకి పాలు, రస్కు మా ఇద్దరికి కాఫీ అన్నట్టు, తను కూడా ఇప్పుడే లెగుస్తుంది. సో లెగిసినట్టే పాలు రస్కు పెడితే మంచిది కదా. సో ఇప్పుడే ఇంటికి అయితే ఒక ప్రోడక్ట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్, అది ఒక మూలకు పెట్టారు వాళ్ళు, వచ్చి నా కాలు మీద పడిపోయింది. నువ్వు పెడుతుంది చిన్నది అంతా నీ వల్ల. అంతవరకు రివ్యూ చేయండి, నాని సస్పెండ్ ఈ సస్పెన్స్ ఏంటండి మాకు ఇష్టమే, ఫ్యాన్స్కి ఇష్టమే. సో ఇది ఏమనుకుంటున్నారో మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చాలా పెద్దది ఉంది రాని, వాళ్ళు ఎలా గెస్ చేస్తారు ఇప్పుడే చెప్తానంటే ఇక్కడ వీడియో పాస్ చేసేసి ఇప్పుడే కామెంట్ సెక్షన్ లో టైప్ చేసింది. సో మేము ఒకవేళ ఈ వీడియోలో మాక్సిమం దీని గురించి రివీల్ చేసే లోపు మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో రాసియండి, అయితే గెస్ చేయగలరా లేదా చూద్దాం. ఓకేనా చిన్న, నువ్వేమనుకుంటున్నావు? నీకు తెలుసు కదా నువ్వు ఆడించావు కదా. సో మేము మీ బిగ్ బాస్ షో చూస్తుంటే ఇది వచ్చింది అనమాట. అప్పుడే పెడదామా తర్వాత పెట్టుకుందాంలే నైట్ పడుకున్నప్పుడు చేస్తా చేసే. ఇది ఒకదాయి మాకున్న బొమ్మలు అవన్నీ చేయకపోతే అన్బాక్సింగ్ వీడియో అట్ట చూడండి. నేను వీడియో ఆఫక ముందు ధర్మి నువ్వు వీడియో ఆపి ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో తీసేస్తాను అని డైరెక్ట్ గా చెప్తాను. ఓకేలండి, మనకు కూడా తెలిసిపోతుంది అనమాట అది ఏంటనేది. నువ్వు తీసుకో మధ్యలో 2-3 ముక్కలు ఏంటది వాళ్ళకి సస్పెన్స్ పెట్టే సాధ్యపడదు. 2-3 ముక్కలు అతని కోసం వీడియో మనం దానం చేసామని 2-3 ముక్కలు తీసుకోమండి. సో వెయిట్ చేస్తూ ఉండండి, ఏదనేది మీకు నేను చూపిస్తాను. ఓకేనా. సో ఇప్పుడైతే మా ఆయన అయితే అన్బాక్సింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా మీకు నేను సస్పెన్స్ పెట్టడం నాకు ఇష్టం లేదనమాట. సో ఏంటో మీకు కూడా నేను చూపిస్తాను, ఓకేనా, చూస్తూ ఉండండి. వచ్చింది జెప్పర్లోనా? సో ఎందుకు ఏంటి ఏంటి అని అనుకుంటున్నారా? సో ఇది వచ్చేసరికి మీకు తెలిసిందే, ఈ మధ్య మేము చెప్తూనే ఉన్నాము, నాకు ఈ మధ్య బాగా నడుము నొప్పి వచ్చేస్తుంది, మా బెడ్ అన్నది పాడైపోయింది అని చెప్పేసి. సో ఇది వచ్చేసి మ్యాట్రస్ అనమాట, వేక్ ఫిట్ కదనని వేక్ ఫిట్ మ్యాట్రసెస్ అయితే తీసుకున్నారు మా ఆయన. దీనివల్ల నడుము నొప్పులు ఏమీ రావంట. సో ఇది వచ్చేసి ఇలానే ఉంటుందంట. సో ఇప్పిన తర్వాత ఇది వచ్చేసి అదే ఎక్కువ అవుతుందంట, ఇది కంప్రెస్ చేసేస్తారంట ఇలాగా. బట్ చాలా చిన్న కనిపిస్తుంది, ఇప్పిన తర్వాత బెడ్ మీద వేసిన తర్వాత చూపిస్తా. అంతలోపు మా ఆయన అయితే కొలుస్తున్నారు టేప్తోని. 60 అంటే మేము ఇచ్చిన కొలతకు వచ్చిందా లేదా అని అతను చెక్కింగ్ అనమాట. అవునా చూడు. సో ఇగోండి ఫ్రెండ్స్, బెడ్ మీద అయితే వేసేసినాము, ఇంకా ఓపెనింగ్ అంటే కవర్ తీయాలన్నమాట. ధర్ణి అయితే ఇంతవరకు దీని మీద ఎక్కలేదు కదా, నార్మల్గా ఎక్కకు, ఇప్పుడు నేను ఎగిరినట్టు ఎగురు.
ఎగురు ఎగురు పర్లేదు ఏట అవ్వదు ఎగురు గాల్లోకి ఎగురు గాల్లోకి ఎగిరి బెడ్ మీద పడాలి అచ్చే నేల మీద పడ్డాకు కవర్ ఉంది కదా ఏంటి మళ్ళీ ఎగురు ఎనక్కి ఇలా ఎగురు ఇలా ఎనక్కి మెత్తగుందా చాలా మెత్తగుంది ఇది ఒకసారి కవర్ చేస్తే కానీ నాకు సాటిస్ఫాక్షన్ పోతుంది తీసేద్దాం సో ఇప్పుడే బెడ్ అయితే వేసేసిన కూడా నా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది మా ఇద్దరు బాగా ఆడుకుంటున్నాం గీతం అనేది సిటీ తెలగమ్మా కాకపోతే ఈ బెడ్ మ్యాట్రసెస్ ఏంటంటే చిన్నపిల్లలు ఉండేటప్పుడు కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది ఎందుకంటే యూరిన్ గట్ట వెళ్ళేసారు అనుకోండి ఈ మ్యాట్రసెస్ త్వరగా పాడైపోతుంది వాటర్ కట్టి వెళ్తే వాటర్ కట్ట వలకుండా ఉంటే చూసుకుంటే చాలు నెక్స్ట్ దీని మీద మేము ఒక ప్రయోగం కూడా చేసాం అనమాట అది దర్శతి గారి ఛానల్ లో అప్లోడ్ చేశారు అనమాట యాక్చువల్ గా ఇక్కడ గ్లాస్ తో వాటర్ పెట్టాము అనుకోండి మనం ఇక్కడ గెంతినా ఆడుకున్నా పరిగెట్టినా కూడా అది వాటర్ ఒలగట్లేదు అనమాట డిస్టర్బెన్స్ ఉండదు అంట ఇప్పుడు పక్క వాళ్ళకి కదిలితే పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ వస్తుంది కదా సో అలా రాలంటే బట్ ఈ బెడ్ మీద ఎక్కువసేపు ఇలా ఇలా నడలేకపోతున్నాము నిలబడలేకపోతున్నాము ఎందుకంటే చాలా సాఫ్ట్ ఉంది కింద బెడ్ వచ్చేసరికి సో కలర్ వైట్ ఉంది కాబట్టి జాగ్రత్తగా మనం వాడుకోవాలి దీని మీద బెడ్ షీట్స్ అన్ని మనం వేసుకుంటే సరిపోతుంది యాక్చువల్ గా ఇది బెడ్ కవర్ అట ఫ్రెండ్స్ ఆల్రెడీ మాపిసండి ఇది మా కొత్త మ్యాట్రస్ అనమాట సో దీని మీద మేము జంపింగ్ ప్రాక్టీస్ చేస్తాం ఎందుకంటే 100 డేస్ ట్రయల్ అయితే ఉంది సో ఈ ట్రయల్ ఏదో ప్రాబ్లం వస్తే రిటర్న్ చేసుకోవచ్చు బట్ చాలా బాగుంది మళ్ళీ ఎలాగంటే సేమ్ హోటల్లో మ్యాట్రసెస్ ఉంటాయి కదా సో ఆ కంఫర్ట్ అయితే మాకు ఇప్పుడు అనిపిస్తుంది ఇందాక అనిపించలేదు కానీ చూసేసాము ఆరోహి అయితే బయటకు వచ్చేసింది బట్ తన స్ట్రాంగ్ కంటెస్టెంట్ కదా కొంచెం అంటే అంటే ఒకటే అక్కడ ఓవర్ యాక్షన్ లేకుండా ఎవరైతే మీనింగ్ఫుల్ గా ఆడతారో వాళ్ళకి చూడడానికి బాగుంటుంది కొన్ని కొన్నిసార్లు తను ఓవర్ చేసినట్టు అనిపిస్తుంది అవునవును అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కసారి అడిగేటప్పుడు నువ్వు ఈ గేమ్ ఎలా ఆడావంటే ఎవరైనా నేను ఆడానంటే 100% ఆడానని చెప్పుకోవాలి ఆడకపోయినా కూడా నేను ఆడాను సార్ అని చెప్పి చెప్పుకోవాలి ఫస్ట్ మాట నేను ఆడలేదు సార్ నేను తీసేయండి ఆడిన ఆడకపోయినా ఆ ప్లేస్ లో అయితే ఉన్నాం కదా 7 రోజులు ఆ స్థానంలో నిలబడ్డామంటే ఆడినట్టే అంతే కదా ఇప్పుడు నువ్వు బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళావంటే ఒక కంటెస్టెంట్ గా నువ్వు ఆడినట్టే ఆడడానికే కదా నీకు పిలుస్తారు ఎంత నువ్వు ఆడలేదు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు తలకైన దిండి వేసుకొని తప్పుడు కప్పుకొని పడుకుంటే 24 గంటలు 7 రోజులు పడుకుంటే అప్పుడు నువ్వు ఆడినట్టు ఏదో టాస్క్ చేసామంటే సంథింగ్ మనం ప్లే చేసినట్టు సో ప్లే చేసిన దాన్ని కూడా నేను ప్లే చేయలేదు సార్ నాకు మార్కులు ఇవ్వకండి అని చెప్పేసి ఒక వీక్ లో అన్నది అక్కడ నాకైతే ఎక్కువైందండి ఆయనకి అన్నట్టు ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు వినాలి యాక్చువల్గా నువ్వు ఏం చెప్తున్నావో నేను వింటేనే నీ మాటల్లో ఉన్న పాయింట్ పట్టుకొని నేను మాట్లాడడానికి ఇప్పుడు బిగ్ బాస్ లో ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు కనీసం వాళ్ళు అవతల నామినేషన్ లో కూడా యువతల వాళ్ళు ఎందుకు నామినేట్ చేస్తారో చెప్తున్నా కూడా వాళ్ళు వినటం లేదనమాట వినేసి నువ్వు పాయింట్ రైజ్ చేస్తే బెస్ట్ అనిపిస్తుంది నెక్స్ట్ అలానే నాకు వచ్చిన సార్ జడ్జిమెంట్ కూడా ఎవరు వినడానికి కదనని వెంటనే మాట్లాడేస్తున్నారు నాగార్జున గారికి ఎంత కోపం వచ్చిందంటే స్టూపిడ్ యాక్షన్స్ అన్నమాట అవన్నీ ఎందుకు అంటే కెమెరాల ముందు కనిపించడానికి ఓవర్ గా రైజ్ అయిపోతున్నదేమో అనిపిస్తుంది గీతు మాత్రము కొన్ని రూల్స్ అయితే పెట్టారు తర్వాత గేమ్ లో కొన్ని రూల్స్ ఉంటాయి తర్వాత కెప్టెన్ ఉంటాడు తర్వాత స్టోర్ మేనేజర్ ఉంటారు తర్వాత ఎవరు ఎవరంటారు
సో వాళ్ళు పెట్టిన రోల్స్ ని వాళ్ళు దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ దాన్ని వింటూ గేమ్ ప్లే చేస్తా ఉంటే చూసేవాడికి కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సంచలిక్ మాట కెప్టెన్ మాట కెప్టెన్ మాట నెక్స్ట్ రూల్స్ పాటించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుక్కలు అరుస్తేనే ఇది ఏదైనా టాస్క్ ఇస్తే మాత్రం వాళ్ళు చేయరు అంట. సో అంత క్లమ్జీ క్లమ్జీగా ఉంటుంది. మేము చూస్తాం కదా ఇది రివ్యూ అని మాత్రం చెప్తే బాగోదులేండి, మీకు రివ్యూస్ నచ్చుతాయండి చెప్పండి, రేపు నుంచి అది కూడా సరస్వతి ఛానల్ లో స్టార్ట్ చేసేద్దాం. మా ఆయన నేను కూర్చొని రివ్యూస్ చెప్తాం. అలాగైతే మాకు బిగ్ బాస్ ఆల్రెడీ ఈ రోజు దాన్ని ఒక రివ్యూ అయితే చేసింది కదా ఆల్రెడీ, మీకు మ్యాట్రిక్స్ మీద గెంతా మెత్తగా ఉంది, గుడ్డు కూడా పగలలేదు, వాటర్ ఒలగలేదు అని చెప్పేసి అంటే అవే రివ్యూస్. ఇప్పుడు వీళ్ళ గురించి మనం మాట్లాడే అందులో మంచి ఏంటి చెడు ఏంటి అదే దాన్ని రివ్యూ అంటే. ఇప్పుడు మనం బిగ్ బాస్ ని రివ్యూ చేసావా? రెండు నిమిషాలు రివ్యూ చేసాం, 3 నిమిషాలు అయింది. ఓకే ఓకే, మీకు ఒకవేళ అలాంటి రివ్యూస్ కావాలి అనుకుంటే చెప్పండి, కంపల్సరీగా పర్లేదు, జస్ట్ మాకు తెలిసినట్టు చూస్తూ ఉంటాం, జస్ట్ టైం పాస్. ఇంకేం లేవు, అసలు మూవీస్ ఏం రావట్లేదు కొత్తగా, ఇంకొక టాపిక్స్ ఏం లేవు. మ్యాచ్లు వస్తే నేను క్రికెట్ మ్యాచ్ పక్కాగా పెడతాను, దాన్ని అయితే అలవాటు అలవాటు అయిపోయింది. సో అవి లేనప్పుడు మాత్రం ఇవే చూస్తాం అంట, డైలీ బిగ్ బాస్. లేదంటే షార్ట్ షార్ట్ ఫిల్మ్స్ కదా, సీరియల్స్ వెబ్ సీరియల్స్ ఎక్కువ చూస్తాం. ఇంగ్లీష్ ఎపిసోడ్స్ అవి తెలుగులో ట్రాన్స్లేట్ అవుతాయి కదా, సో అటువంటివి ఇంట్రెస్టింగ్ అవుతాయి. వాటిల్లో ఏమి రావట్లేదు అని చెప్పేసి ఇంకా ఈ మధ్య డైలీ చూస్తున్నాం కదండి బిగ్ బాస్. అది చూసేటప్పుడు కూడా నేను ఒకటి చెప్తే అంటే నేను నెగిటివ్ చెప్తే ధర్మేమో పాజిటివ్ ఉంది అని అంటే, నేను పాజిటివ్ చెప్తే ధన్యవాదాలు. మా ఇద్దరి మధ్యన కూడా డిస్కషన్ అవుతాం, ఏ ఎలా కాదంటే ఏ అలాగేనండి అని చెప్తాను. అలాగే ఈరోజు చంటి టాపిక్ చూడండి, చంటి టాపిక్ నేను ఫస్ట్ నెగిటివ్ గా చెప్పారు ఏంటి అని అనుకున్నాను, లేదు పాజిటివ్ అన్నాను. తర్వాత రెండోసారి మళ్ళీ చూపించేసరికి అదేంటి అంటే పాజిటివ్ గా తీసుకోవచ్చు నెగిటివ్ గా తీసుకోవచ్చు అనిపించింది అనమాట. ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్కలాగా ఉంటుంది, అది మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. సో అలా అనేసి మా ఇద్దరం అలా చేస్తూ ఉంటాం. మీకు కావాలంటే కంపల్సరిగా దరసతి ఛానల్ ఎలాగో బ్లాగ్స్ అయితే రావటం లేదు కదా, అందులో పెడతాం రివ్యూ చేసేసి చక్కగా. యాక్చువల్ గా మనం అందరం ఏటా అనుకున్నా అందులో ఉన్న గేమ్స్ కదా, బిగ్ బాస్ షోలో ఏవైతే గేమ్స్ ప్లే చేస్తారో అవే గేమ్స్ మేము ఆడి మా ఇద్దరం ఆడి మా ఇద్దరు ఎవరు గెలుస్తారు అన్న చూపించాలి అనుకుంటున్నాము. షిఫ్టింగ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్ది సెట్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. ఇప్పుడు 2 మంత్స్ అయింది కానీ ఇంకా మేము ఇక్కడ సెట్ అవ్వట్లేదు. సో దానివల్ల మేము కొద్దిగా డిలే అవుతుంది, బట్ ఒక్కసారి సెట్ అయితే మాత్రం మళ్ళీ మేము ముందుకి మంచి ఎంటర్టైన్మెంట్ చూస్తాం. అంతవరకు డమ్మీ గుడ్లు ఛానల్ ని చూస్తూ ఉండండి. సో ఇది రిస్ట్ బ్లాగ్ మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. నచ్చినట్టయితే కంపల్సరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక కామెంట్ చేయండి. నాని ఈరోజు ఒక వీడియోలో ఒక చిన్న హెల్ప్ అడుగుతాను, ఒక మంచి మాట చెప్పవా, నీకేమైనా తెలుస్తుంది కదా ఎక్కువ ఒక్క మంచి మాట అంటే. ఇక్కడ నుంచి నేను అనుకుంటున్నాను అనమాట, ఇక్కడ నుంచి డైలీ బ్లాగ్లో ఏదో ఒక మంచి మాట చెబుతాను అనేసి, అంటే వాళ్ళకి యూజ్ అవుతుంది. గుడ్ ఆర్ బ్యాడ్ డూ ఇట్ అంటే మంచి చెడు అనేది పక్కన పెడితే ఫస్ట్ ఒక పని అయితే చేయాలి. ఆ పని చేసిన తర్వాత మంచి జరిగిందా చెడు జరిగిందా గురించి ఆలోచించాలి. ఎప్పుడైనా అంటే ఇప్పుడు మనం కొంతమంది ఎలా తయారవుతారంటే అది చేస్తే ఏమవుతుందో చేయకపోతే ఏమవుతుందో అని అలా సోమరిపోతుల్లో అలా ఉండిపోతూ ఉంటారు. సో అలా ఉండే కంటే మంచి జరిగినాయి చెడు జరిగినాయి ఒక ఎక్స్పీరియన్స్ అయితే వస్తాయి, ప్రయత్నం అయితే చేయాలి. గుడ్ ఆర్ బ్యాడ్ డూ ఇట్ ఫస్ట్ అంటే గుడ్ ఆర్ బ్యాడ్ డూ ఇట్ ఫస్ట్ అంటే మా ఇంటి దగ్గర ఇలాంటివి నేను కూడా నేర్చుకుని ఒకవేళ నెక్స్ట్ బ్లాగ్లో ఇంకొకటి ఏదైనా మంచి మాట చెప్తే నెక్స్ట్ బ్లాగ్ నుంచి కంటిన్యూ చేస్తా. ఇక్కడ నుంచి డైలీ వీడియో ఎండ్లో ఒక మంచి మాట చెప్దామని అనుకున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి అతనైనా చెప్తారు లేదా నేనైనా చెప్తాము, అందుకే వీడియో మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఏదో ఒక మంచి మాట. ఎందుకంటే చదువు చదివినా చదవకపోయినా నాలెడ్జ్ పర్సన్స్ ఆల్రెడీ మన పక్కన ఉన్నారు కదా, సరస్వతి గారు ఎంతో చదువుకొని ఎంతో నాలెడ్జ్గా బిహేవ్ చేస్తారు. సో అది నాకు నచ్చుతుంది అనమాట, అందుకే అతని దగ్గర నుంచి నేను నేర్చుకుంటా, నా నుంచి మీరు కూడా నేర్చుకోండి. దాంట్లో తప్పేముంది చెప్పేసి వాళ్ళ గురించి వాళ్ళ గురించి